Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంబటి రాంబాబు మీద కుట్ర అందుకేనా? వైసీపీ తరఫున బలంగా గళం వినిపించే నాయకుడు అంబటి. అలాంటి అంబటికి ఇటీవల సొంత పార్టీలో నేతల నుంచే షాక్ తగిలింది. ఏకంగా హైకోర్టులో ఫిర్యాదు చేసే వరకు సీన్ చేరిపోయింది. ఈ పరిణామం రచరచగా మారింది. అయితే తాజాగా దీని వెనుక ఆసక్తికర కారణం వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సంచలన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పిటిషన్ దాఖలు చేశారు. రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరఫున హైకోర్టు న్యాయవాది ఎం నాగరఘు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి కొండమూడిలో అక్రమ మైనింగ్ జరిగిందని పిటిషన్లో ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి కొండమూడిలో అక్రమ మైనింగ్ జరిగిందని జిల్లా కలెక్టర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని పిటిషన్లో ఆరోపించారు. అక్రమ మైనింగ్ విషయంలో ఇప్పటికే మైనింగ్ అధికారులు విచారణ జరిపారని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు వేస్తే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టుకు పూర్తి వివరాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని న్యాయవాది నాగరఘు వెల్లడించారు. అక్రమ మైనింగ్ విషయంలో విచారణ జరపాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించినా పట్టించుకోలేదని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాగా అక్రమ మైనింగ్పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసి విచారణ వాయిదా వేసింది. కాగా అక్రమ మైనింగ్ ఆరోపణలు ఓవైపు, ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఉదంతం మరోవైపు ఉండడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇరుకున పడినట్లేనా అనే చర్చ తెర మీదకు వస్తోంది. వైఎస్ఆర్సీపీ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున వకల్తా పుచ్చుకుని బలంగా మాట్లాడే అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే హైకోర్టును ఆశ్రయించడంతో విపక్షాలు అంబటి అంటే గిట్టనివారు ఆయన్ను సులువుగా టార్గెట్ చేసేశారు. ఇదే సమయంలో అంబటి రాంబాబు సన్నిహితులుగా ముద్రపడ్డ ఇద్దరు నేతలు భూ కబ్జాల్లో ఇరుక్కున్నారు. ఈ వార్తలు మీడియాలో హైలైట్ అయ్యాయి. దీంతో ఏం జరుగుతోందనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఉదంతం రచరచగా మారడం, మరోవైపు సొంత పార్టీ నేతలే అంబటిని ఇరకాటంలో పడేసలా భూ కబ్జాల్లో పాలు పంచుకోవడంతో అంబటి ఉక్కిరిబిక్కిరైపోయారట. అయితే ఈ విషయం గురించి అంబటి టీం లోతుగా ఆరా తీస్తే క్రొత్త అంశం తెర మీదకు వచ్చిందంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణ రేసులో అంబటి రాంబాబు ఉన్నారట. ఛాన్స్ దక్కవచ్చని కూడా అంటున్నారు. అయితే అంబటి రేపల్లె వాసి, సత్తెనపల్లెలో ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడే బలపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు స్థానిక నేతలు అంబటికి చెక్ పెట్టేందుకు ఇలా పొగబెడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి చేరిందా? ఒకవేళ చేరితే ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరమైన అంశం.